Hi friends, this is Sridhar and welcome back to our channel Sridhar Edition. So, ఈ వీడియోలో నేను మీకు ఇలా యాపిల్ కట్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనం వచ్చేసి పిక్సార్లో అయితే ఎడిట్ చేస్తున్నాం అన్నమాట. దీనికోసం ఒక రియలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను క్రియేట్ చేశాను, అంటే నార్మల్గా బ్లర్ చేసి అయితే దీన్ని ర్యాండమ్గా ఎడిట్ అయితే చేశాను. సో ఫస్ట్ నేను యాడ్ ఫోటోలోకి వెళ్ళి అయితే png అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేశాను అన్నమాట. ఇది ఫోటో. ఈ ఫోటోని మనం ఎడిట్ చేసుకోవడానికి మెయిన్గా అయితే మనం ఇలాంటి పోజ్తో ఒక పిక్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే రైట్ హ్యాండ్ అయితే ఇట్లా చేతిలో ఏదైనా ఒకటి ఇట్లా పట్టుకొని అయితే మనం ఫోటోని అయితే క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ ప్లేస్లో మనకు యాపిల్ అయితే వస్తుంది అన్నమాట. అంటే రియలిస్టిక్గా యాపిల్ని మనం చేతితో పట్టుకున్నట్లయితే క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇలా png యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పర్ఫెక్ట్గా ఇట్లానైతే సెట్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం రైట్ క్లిక్ అయితే చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఈ యాపిల్ పిక్స్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మొత్తం 3 png ఉంటాయి ఇవి. ఒకటి వచ్చేసి మనం ఇక్కడ టాప్లోనే అయితే పెట్టేసుకుందాం, అండ్ ఇంకొకటి ఇది లెఫ్ట్లో రావాలన్నమాట, ఇంకొకటి ఇది రైట్లో రావాలి. సో ఈ రెండింటినైతే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది కదా, ఇది కొంచెం మీకు 3D షేప్లో ఉన్నట్టు అవుపిస్తుంది కదా. దీన్ని నేను ఆల్రెడీ ఫోటోషాప్లోనైతే ట్రాన్స్ఫామ్ చేశాను అన్నమాట, 3D ట్రాన్స్ఫామ్. దీన్ని మన మొబైల్లో ఇవ్వడం కొంచెం కష్టం. సో దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడనైతే యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో. సో ఇక్కడ చూసుకోండి, మీరు ఎడ్జెస్ అనేది పర్ఫెక్ట్గా అవి ఎలా ఉన్నాయో ఈ ఎడ్జెస్ అయితే అట్లా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో పిక్చర్ కూడా ఇట్లా యాడ్ చేసుకోండి. ఇంకో ఫోటో ఉంది కదా, ఇంకో ఫోటోని కూడా ఇక్కడ రైట్ సైడ్ అయితే యాడ్ చేసుకోండి. సో మనకి ఇవి ఎలా యాడ్ చేసుకోవాలంటే ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్ సైడ్, అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ షోల్డర్ పైన అయితే యాడ్ చేసుకోవాలి. రైట్ సైడ్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కానివ్వండి, ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ కొంచెం రియలిస్టిక్గా అయితే ఉంటుంది నేను ఇక్కడ యాడ్ చేస్తే. సో ఇది వచ్చేసి చాలా ఈజీ యాడ్ చేయడం. ఇది ఆల్రెడీ ఎడిటెడ్వే కాబట్టి మీరు చేయాల్సినది అయితే ఏముండదు, జస్ట్ యాడ్ చేయడం మాత్రమే. యాడ్ చేసిన తర్వాత మనం మెయిన్ పిక్చర్ని అయితే ఒకసారి క్లిక్ చేసి ఎరేజ్లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఎరేజ్లోకి వెళ్ళి దీని హార్డ్నెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసి మన టీ షర్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎరేజ్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ వాటిని ఎరేజ్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఒక 3D షేప్లోనైతే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలా పర్ఫెక్ట్గా ఎరేజ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీరు పర్ఫెక్ట్గా ఎరేజ్ చేశారో లేదో అని. తర్వాత జస్ట్ దీన్ని రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మనం యాపిల్ png అయితే యాడ్ చేయాలి. సో ఈ యాపిల్ png ఎగ్జాక్ట్గా ఇక్కడ హ్యాండ్ వర్క్ అయితే తీసుకెళ్ళండి. దీన్ని మీరు ఎలాంటి ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, జస్ట్ ఇలా 2 fingers ఉంటాయి కదా, దాని మధ్యలో ఇట్లానైతే అడ్జస్ట్ చేసుకోండి. సో కొంచెం పెద్దగానైతే పెట్టండి యాపిల్ని. ఒకసారి మీరు జూమ్అవుట్ చేసి చూడొచ్చు, ఆటోమేటిక్గా మీరు యాపిల్ని అయితే ఇలా పట్టుకున్నట్టయితే అనిపిస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ రైట్ క్లిక్ అయితే ఇవ్వాలి. సో మీరు చూసుకున్నట్లయితే సింపుల్గా 2 minutes ఈ png అయితే యాడ్ చేయడం అయిపోయింది. అంటే మనం కంప్లీట్ మ్యానిపులేషన్ అయితే చేసామన్నమాట ఎడిటింగ్ అనేది. ఇదే నార్మల్గా ఫోటోషాప్లో ఇదంతా చేయడానికి చాలా టైం అయితే పట్టింది, కానీ ఇప్పుడు మొత్తం మనం ఎడిటెడ్ చేసి జస్ట్ ఇందులో యాడ్ చేయడం వల్ల ఇది చాలా ఈజీ అయితే అయిపోయింది. సో నేను మీకు ఈ png అన్నీ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా దీన్ని అయితే లైట్ రూమ్లోనైతే ఎడిట్ చేద్దాం. దానికోసం వచ్చేసి డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను లైట్ రూమ్ యాప్లోకి అయితే వచ్చేసాను అన్నమాట. ఇక్కడ మీరు సైడ్కి ఒక ఇమేజ్ అయితే చూడొచ్చు, ఈ లైట్ రూమ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఆ ఎఫెక్ట్ని అయితే ఎడిట్ చేయబోతున్నాం. నేను మీకు అన్ని సెట్టింగ్స్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ అది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ని మనం సెట్టింగ్స్ ద్వారానైతే ఆ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయితే అప్లై చేయబోతున్నాం ఇప్పుడు. సో దానికోసం ఫస్ట్ మనం లైట్లోకి అయితే వెళ్ళాలి. లైట్లో ఎక్స్పోజర్ వచ్చేసి 20%, నెక్స్ట్ కాంట్రాస్ట్ వచ్చేసి 30% అయితే పెట్టాలి, నెక్స్ట్ హైలైట్స్ వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా 70% అయితే డౌన్ చేయండి హైలైట్స్. జస్ట్ మీరు ఏం లేదు, నేను చెప్తున్న నెంబర్స్ అయితే సేమ్ కాపీ పేస్ట్ అయితే చేయండి అంతే. ఒకవేళ మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే తర్వాత ఎక్స్పోజర్ లైటింగ్స్ వచ్చేసి తక్కువ ఎక్కువ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వైట్స్ వచ్చేసి 30, 31, 32 అట్లా పెట్టుకోవాలి, నెక్స్ట్ బ్లాక్స్ వచ్చేసి 15 or 16 అయితే పెట్టుకోవాలి, నెక్స్ట్ కలర్లోకి వెళ్ళాలి. కలర్లో టెంపరేచర్ వచ్చేసి 8% అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ టింటన్ ఉన్నాయి కదా, దీన్ని 10% అయితే పెట్టుకోవాలి. తర్వాత వైబ్రెన్స్ ఎగ్జాక్ట్లీ 50% అయితే ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ సాచురేషన్ వచ్చేసి 35%. తర్వాత డైరెక్ట్గా మిక్స్లోకి అయితే వెళ్ళాలి. మిక్స్లో ఇక్కడ రెడ్ కలర్లోకి వెళ్ళిన తర్వాత ఈ రెడ్ కలర్ని అయితే మనం 40% అయితే ఇలా మైనస్ సైడ్ అయితే ఇలా అనాలి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ సాచురేషన్ వచ్చేసి 55 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. తర్వాత లూమినెన్స్ అయితే 20%. నెక్స్ట్ మళ్ళీ ఆరెంజ్లోకి వెళ్ళిన తర్వాత ఆరెంజ్ లెఫ్ట్ సైడ్ -10%. నెక్స్ట్ లూమినెన్స్ వచ్చేసి
10 టు 15 ఎబో అయితే పెట్టేసుకోండి. ఎబో అంటే అప్ టు 30% వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇది మీ ఫేస్ కలర్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది ఎల్లో కలర్ అన్నమాట. ఎల్లో కలర్ సాచురేషన్ వచ్చేసి మొత్తం 100% అనండి. నెక్స్ట్ డైరెక్ట్ గ్రీన్లోకి వెళ్ళి ఇప్పుడు దీని హ్యూ ఏదైతే ఉందో దీన్ని 100% అయితే లెఫ్ట్ సైడ్ అనండి, అంటే -100 అన్నమాట. నెక్స్ట్ సాచురేషన్ ఏదైతే ఉందో దీన్ని ఒక -40% వరకు అయితే పెట్టేసుకోండి. తర్వాత ఈ సియాన్ కలర్లోకి వెళ్ళాలి. దీన్ని రైట్ సైడ్ అయితే 100% అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 80-85. తర్వాత బ్లూ కలర్లోకి వెళ్ళిన తర్వాత హ్యూ వచ్చేసి 15%, సాచురేషన్ వచ్చేసి 60%, నెక్స్ట్ లూమినెన్స్ వచ్చేసి -20% అన్నమాట. నెక్స్ట్ ఈ పర్పుల్ కలర్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని రైట్ సైడ్ అయితే 100% అయితే అనండి. ఇప్పుడు ఈ లాస్ట్ కలర్ అవసరం లేదు. ఇప్పుడు డన్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఒక కొంచెం ఎఫెక్ట్ అయితే వచ్చింది, కాకపోతే ఎగ్జాక్ట్లీ నేను ఫస్ట్ మీకు చూపించిన పిక్చర్ లాగా ఎఫెక్ట్ అయితే రాలేదు థంబ్నైల్లో చూపించినట్టు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ గ్రేడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, కలర్ గ్రేడింగ్, దీనిలోకి వెళ్ళాలి. సో ఈ కలర్ గ్రేడింగ్లో మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీకు ఇక్కడ తెలిసింది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అన్నమాట షాడోస్ది, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ షాడోస్ అని ఉంటుంది. ఇందులో ఇక్కడ సర్కిల్ అవుట్ సైడ్ ఒక డాట్ అయితే ఉంటుంది కదా, చిన్న డాట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దీన్ని ఎగ్జాక్ట్గా ఈ బ్లూ కలర్ వరకు అయితే తీసుకురండి ఇక్కడ. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి, లూమినెన్స్, బ్లెండింగ్, బ్యాలెన్స్ అని. ఇందులో బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి సింపుల్గా దీన్ని ఇది పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోతుంది. సో మీరు ఈ ఎఫెక్ట్ని మీకు కావాల్సినంత అయితే పెంచుకోండి. మరీ 100% పెడితే కొంచెం షాడోస్ అనేది ఎక్కువగా వస్తాయి కాబట్టి దీన్ని ఒక 60%, 70%, 80% అలా అయితే పెట్టేసుకోండి. సో నేను ఒక 75% అయితే పెట్టేసుకున్నాను. సో చూడండి ఇప్పుడు మనకు కలర్ టోను ఆ షాడోస్ అనేది అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇమేజ్లో చూపించినట్టు. నెక్స్ట్ క్లారిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ అనేది ఇంక్రీజ్ చేయండి అండ్ క్లారిటీ అనేది తక్కువ చేయండి. నెక్స్ట్ ఈ విగ్నెట్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మీకు 2 రకాల ఫోటోస్ అయితే వస్తాయి, అంటే రైట్ సైడ్ అన్నట్లయితే ఒక ఫేడెడ్ వర్షన్ లాగా, అంటే వైట్ ఫేడెడ్ వర్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అంటే కొంచెం డార్క్గా పర్ఫెక్ట్ అయితే వస్తుంది. మీరు బెటర్ 2 ఫోటోస్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకొని వాటిని రెండింటిని కంపేర్ చేసి మీకు ఏది ఇష్టమైతే వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం ఒక 10% వరకు అయితే దీన్ని డార్క్ సైడ్ అయితే అంటున్నాను విగ్నెట్ ఎఫెక్ట్ని. సో ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ షార్పెనింగ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నాయిస్ రిడక్షన్ అయితే యాడ్ చేస్తే ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా ఎడిట్ అయితే అయిపోతుంది. సో ఇమేజ్ అయితే ఎడిట్ అయితే అయిపోయింది పర్ఫెక్ట్గా, మనకి ఎలాంటి రిమార్క్స్ లేకుండా. ఇక్కడ చూసుకోండి బిఫోర్ అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ అనమాట. సో ఈ యాపిల్ ఫోటో ఎడిటింగ్ని ఇలా మనం సింపుల్గానైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.